పూల సుగంధానికి మది పరవశిస్తుంది, వంటకాల గుమగుమలకు పొట్టలో ఆకలి రగులుతుంది, అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది, అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది. అంతా పరిమళాల మాయ. మన జీవితం కూడా ఉమ్మనీటి వాసనతో తల్లిని గుర్తించడంతోనే మొదలవుతుంది. మనసుకు ఉల్లాసం కలిగించడం దగ్గర నుంచి ఒత్తిడిని మటుమాయం చేయడం వరకు పరిమళాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. శారీరక మానసిక అనారోగ్యాలకు పరిమళ చికిత్సలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరోమాథెరపీలో ప్రధానంగా నూనెలతో వాసన పీల్చేలా చూడటం, మర్దన, స్నానం చేయటం అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. పరిమళ చికిత్సలో ముఖ్యంగా గులాబీ, మల్లె, గంధపు చెక్కలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, అతిమధురం వేళ్లు, నారింజ పండ్ల నుంచి తీసిన నూనెల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పరిమళాలు ప్రధానంగా వాసన ద్వారానే ఒంట్లోకి ప్రవేశిస్తాయి. వాసనను పీల్చినప్పుడు ముందుగా మన ముక్కు పైభాగంలోని వాసనలను పసిగట్టే భాగం ప్రేరేపితమవుతుంది. అక్కడి నాడుల ద్వారా ఆయా సంకేతాలు మెదడుకు చేరుకుని భావోద్వేగాలు, కోరికలు, ఆకలి, జ్ఞాపకాలతో ముడిపడిన భాగాన్ని ప్రేరేపిస్తాయి. హార్మోన్ల స్థాయిలను నియంత్రించే గ్రంథులను ఉత్తేజితం చేస్తాయి. ఇలా శరీరం, మనసు మీద గాఢమైన ప్రభావం చూపిస్తాయి. ఇక కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిలో పరిమళ నూనెలను కలిపి మర్దన చేయటం మరో పద్ధతి. మర్దన చేసినప్పుడు చర్మం కూడా వీటిని గ్రహించుకుంటుంది. ఇవి కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి ఒంట్లో పేరుకుపోయిన మలినాలను బయటకు వెళ్లగొడతాయి. ఇలా ఆరోగ్యం కుదుట పడడానికి తోడ్పడతాయి. పరిమళ నూనెలను కలిపిన నీటితో స్నానం చేయించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. వెచ్చటి నీటి మీద నూనెలు తేలికగా ఆవిరవుతాయి. దీంతో పరిమళాలు మెదడుకు త్వరగా చేరుకుంటాయి. బకెట్ నీటిలో 3 నుంచి 5 చుక్కల పరిమళ నూనె కలిపి స్నానం చేయొచ్చు. మామూలుగానే స్నానం చేసినప్పుడు కండరాలు వదులవుతాయి. దీనికి పరిమళ నూనెలు కలిస్తే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. సౌందర్యాన్ని పెంపొందించడానికి సైతం పరిమళ చికిత్స ఉపయోగపడుతుంది. అరోమాథెరపీ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడితో తలెత్తే దుష్ప్రభావాలు తగ్గడానికి లావెండర్, గులాబీ, కేమోమిల్లే పరిమళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లావెండర్ నూనెను నీటిలో కలిపి దిండు మీద చల్లుకుంటే నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది. గులాబీ నూనె చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. నిమ్మగడ్డి, మల్లె, గులాబీ, లావెండర్ నూనెల వంటివి విషతుల్యాలను తొలగిస్తాయి. జలుబు చేసినప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను కలిపి ఆవిరి పట్టొచ్చు. తులసి పరిమళంతో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గడానికి దోహదం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే లావెండర్, యూకలిప్టస్ నూనెల ఆవిరి పట్టొచ్చు. బార్గోమెట్, సైప్రస్, నిమ్మగడ్డి, రోజ్మేరీ నూనెలు కుంగుబాటు తగ్గేలా చేస్తాయి. కేమోమిల, జెరీనియం, మల్లె, లావెండర్, నరోలి, పచోలీ పరిమళాలు మానసిక ప్రశాంతతకు ఉపయోగపడతాయి. అయితే అరోమాథెరపీలో శరీరతత్వం, ఆయా జబ్బులను బట్టి నూనెల్ని ఎంచుకోవలసి ఉంటుంది.